టీడీపీ రా కదలిరా సభలతో హోరెత్తిస్తున్నారు చంద్రబాబు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు సభలు జరగనున్నాయి. 27 పీలేరు ఉరవకొండ, 28 నెల్లూరు రూరల్ పత్తికొండ, 29 రాజమండ్రి రూరల్ పొన్నూరులో సభలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 40,000 మంది బూత్ స్థాయి అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు కరికి సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం కానున్నారు. రాజధాని అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 1500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వెలగపూడిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు జేఏసీ నేతలు రూపకల్పన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ భద్రతా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చివేస్తున్నట్లు ప్రకటించింది. నలుపు రంగులో కాన్వాయ్ను సిద్ధం చేసింది. త్వరలోనే కేసీఆర్ను సీఎం చేసుకుందామంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేగా మార్క తప్పదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం ఎన్హెచ్ఏఐకి 50% నిధులను జమ చేయాలని లేఖలో కోరారు. Y0 175 వెనక జగన్ దొంగ ఓట్ల కుట్ర ఉందని పురంధేశ్వరి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కుట్రలను అడ్డుకుంటామని అన్నారు. పొత్తులపై నిర్ణయం హైకమాండ్ చూసుకుంటుందని తెలిపారు. తెలంగాణ ఎన్జీఓ సంఘం నూతన డైరీ క్యాలెండర్ను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం రిలీజ్ చేశారు. గతంలో కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు వారి పదవుల కోసం ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేశారన్న పొన్నం అన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇవాళ న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. కోర్టు నిర్ణయం అనంతరం శివబాలకృష్ణను కస్టడీకి తీసుకోనున్నారు. చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు వైసీపీకి చెందిన వాటర్ ట్యాంకర్స్ ఓనర్స్. గత 4.5 ఏళ్లుగా చేసిన పనికి బిల్లులు చెల్లించలేదని నిరసన చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచేసింది జగన్ ప్రభుత్వం. ఒకేసారి 3 నుంచి 4 రెట్లు పెంచేశారు. జగన్ సర్కార్ తీరుపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. పెళ్లి నమోదు చేసుకున్నా బాధేశారంటూ ట్వీట్ చేశారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా జై శ్రీ రాధేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు అంబర్పేట నుంచి అయోధ్యకు పాదయాత్ర చేపట్టారు. అయోధ్య రామయ్యకు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పిస్తామని యువ ప్రవీణ్ మోదిరాజ్ అన్నారు. భారత గణతంత్ర వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. రేపు ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేస్తారు. రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాస్క్రన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉప్పల్ వేదికగా నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇండీస్ జట్టుతో జరిగే 5 టెస్టుల సిరీస్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తామన్నాడు టీమిండియా క్యాప్టెన్ రోహిత్ శర్మ. భారత బాక్సింగ్ దిగ్గజం 6 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ మేరీకోమ్ ఆటకు వీడ్కోలు పలికింది. 2012 ఒలింపిక్స్ పతక విజేత అయిన మేరీకోమ్ తన వయసు దృష్ట్యా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.